అందరికీ నమస్కారాలు. ఈరోజు కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల్లో భయాందోళన చెందుతున్న తరుణంలో యావత్ ప్రపంచం రాజకీయాలు పక్కన పెట్టి కులాలు మతాలు పక్కన పెట్టి కరోనా కోసం స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంటే అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సహకారంతో करोना निर्मूलन देश में कृषि दौर्भाग्यु राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी करोना राजकीय वाड़ शवाल पेड़ वे विधा जगनमोहन रेड्डी तीर चूस्त चला बाधाक विशाख करोना विस्तृत कोसम लॉकडाउन प्रकटించారు अन्नी जिल्ला प्रति ప్రతి కార్మికుడు ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా ఇళ్లల్లో ఉండి లాక్ డౌన్ ని వాళ్ళంతో గౌరవిస్తుంటే వీర జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాని కరోనాలో ఉందని భయంతో లాక్ డౌన్ సాకరిస్తుంటే ఇప్పటి కూడా రాజకీయంగా తన కార్యాలయం మార్పు కోసమో రాజధాని తరలింపు కోసమో తన కేసులు దాస్తున్నాడని చెప్పి అనేక పార్టీలు అనేక పేపర్లు వస్తున్నాయి. నిన్న కూడా మన రిటైర్డ్ సెక్రటరీ ఏ శర్మ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుమానంతో ఒక లేఖ రాశారు. ఇవాళ చూస్తూ ఉంటే నిన్న విశాఖపట్నంలో ఒక ప్రాంతం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇవాళ పేపర్లో వచ్చే చాలా పేపర్లు రాశాయి. దగ్గు జ్వరంతో పక్క వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఇలాగ మా పక్కింట్లో ముగ్గురు నలుగురు దగ్గుతున్నారు జ్వరాలు వచ్చాయని చెప్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి టెస్టులు చేసి మళ్ళీ వాళ్ళని ఇంటి ఇళ్ళకి పంపడం జరిగింది. మామూలుగా అనుమానం వస్తే వాళ్ళు ఇళ్ళకి పంపడం ఆనవాయితీ, కానీ ఇక్కడ కొంత అనుమానాలు ఉన్నాయి. వాళ్ళలో కొంత రోగ నివారణ రోగ త్వరక లక్షణ కనపడుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి కుటుంబానికి. వాళ్ళని క్వారంటైన్ పంపకుండా హోమ్ ఐసోలేషన్ పంపించారంటే ఇది చాలా విశాఖపట్నంలో కరోనాను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. కావాలని ఏవైతే వస్తున్నాయో ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి కరోనా అనుమానులని ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి ఆ హాస్పిటల్ కూడా ఒక నియమం ఉంది మన కరోనాలో లబ్ధిదారుల్లో ఎవరైతే పేషెంట్ ఉన్నాడో ఆయన పేరు మనం చెప్పకూడదని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఆశ్రయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఎవరైతే కరోనా బాధితున్నారో వాళ్ళ పేర్లు విశాఖపట్నంలో ప్రకటించకుండా ఆ ప్రాంతంలో భద్రత తీసుకోకుండా ఇవాళ విస్తరణకి కరోనా ఇంకా వ్యాపింప చేయడానికి ఈ ప్రభుత్వమే పాల్పడడం ఇది ఒక పెద్ద కుట్రగా శర్మ గారు చెప్పిన దానికి కానీ ఇవాళ కొన్ని విశాఖపట్నంలో రాసిన పత్రికలకు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ పౌరులు కానీ అర్థం చేసుకోవాలి. నేను ఈ కలత కానీ డిమాండ్ చేస్తున్నాను, విశాఖ జిల్లాలో ఇంతవరకు ఎన్ని కరోనా కేసులు లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరెవరు జాయిన్ అయినారు పేర్లు అక్కర్లే, ఆయా ఆయా జబ్బుల ప్రకారంగా ఇవో పలానా హాస్పిటల్లో జ్వరంతో లేదా క్యాన్సర్తో లేదా హార్ట్ స్ట్రోక్తో అని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న తలకా రోగుల తలకా జాబితా ప్రకటించవలసి ఉంది, కేంద్రానికి పంపవలసి ఉంది. ఇందులో చాలా ఆంతరంగికం ఇవాళ విశాఖ జిల్లాలో ఈ కుట్ర కనపడుతుంది. నిన్న ఉదాహరణ, నిన్న ఆ ప్రాంతంలో వచ్చిన పేషెంట్స్ ని ఎందుకు మీరు క్వారంటైన్ పంపకుండా జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఇళ్ళకి పంపించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇప్పటికైనా సరే మీరు రాజకీయాలు ఊరుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కేవలం కరోనా మీద ఇంత రాజకీయం కాదు, ఇవాళ రైతుల మీద కూడా రాజకీయం. ఇవాళ చూశారు మీరు చాలా మంది రైతులు తన పండించిన పంట ఈస్ట్ వెస్ట్ కూడా విశాఖపట్నంలో కానీ రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. మదనపల్లిలో టమోటాలు వేళ రోడ్డు మీద పడేసి పశువులకి వేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయం చేస్తున్నారు. అరటి చోట్ల ఏవైతే కడపలో ఉన్నాయో పంటలకి వ్యవసాయానికి ప్రాంతమైన ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో ఉన్న అరటికాయలు కానీ అరటి పండ్లు కానీ ప్రభుత్వం ఎప్పుడు రైతులు పరామర్శ చేయడం కానీ ఆ జిల్లాలోని వ్యవసాయ మంత్రి ఆ రైతులతో మాట్లాడలేదు కానీ ఇప్పటికే జరగలేదు. కానీ వేళ మా నియోజకవర్గానికి కడప నుంచి అరటికాయలు తెచ్చి ఎండిఓలు ఎంఆర్ఓలు దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. నేను చెప్పేది కడప రైతులు చేయొద్దని కాదు, మీరు కడపలో ఉన్న మార్కెట్ కడప నుంచి అరటికాయలు విశాఖపట్నం తెచ్చారే, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అరటికాయలు లేవా, విశాఖపట్నంలో లేవా, అవి కొనవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కడపకు మాత్రమేనా,
పులివెందులకుమాత్రమేనా ఈ రాష్ట్రానికి కాదా వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి ఇది దౌర్భాగ్యం కాదా ఇవాళ కంగారు ఏమంటే వాళ్ళని విశాఖ జిల్లాలో కడప నుంచి వచ్చి ప్రశ్న చెప్తారు వాళ్ళు కడప నుంచి వచ్చిన అరటికాయలు అని ఇవాళ మా నియోజకవర్గంలో ఎండి వస్తూ నష్టపడి ఇవ్వడం జరిగింది